అధ్యక్ష, చట్టంలో లేని ఇన్స్టిట్యూట్స్ కూడా, ఎన్నో ఇన్స్టిట్యూట్స్, ఎన్నో సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినప్పుడు కూడా కనీసం థ్యాంక్స్ అనేది కూడా ఉండదు అధ్యక్ష. మనం ఏంటంటే పొలిటికల్ గా మీరు డీవియేషన్స్ తీసుకుని యూటర్న్స్ తీసుకుని మలాన ఎక్కడైతే మనం చెప్తే వీళ్ళు ఏకమైపోయారని చెప్పి వాళ్ళు ఎవరైతే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారనే భయపడి కూడా ఆఖరికి థ్యాంక్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే ఇంకెంతకంటే మనం చెప్పగలిగింది ఏముంటుంది అధ్యక్ష. ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఎక్కడ వీలైతే అక్కడ సహాయం చేయడానికే ఉన్నాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదివరకు మంత్రివర్యులుగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అధ్యక్ష, ఒకసారి ఢిల్లీ వెళ్దాం రమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను కూడా వారితో పాటు వెళ్ళాను. దేని గురించి అంటే ఎంతో కొంత ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఉంది కదా, మనం ఏదో డబ్బులు అడుగుదాం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే, నేను అచ్చెన్నాయుడు గారు అయ్యన్న గారు వెళ్ళాము అధ్యక్ష. అయ్యన్న గారు వెళ్ళినప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రుల అధ్యక్ష ఎంత అమౌంట్ కావాలంటే ఎంత వీలవుతుంది అంత ఇవ్వండి అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్న అభిమానం ఆదరణ అధ్యక్ష. దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. సో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు, ఏదైనా మంచి పని చేసినప్పుడు అభినందన చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఒకవేళ మనకి రావాల్సినవి ఉన్నవి ఏదైనా ఉంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అధ్యక్ష. సో వీ బిలీవ్, భారతీయ జనతా పార్టీ బిలీవ్స్ ఇన్ డెవలప్మెంట్ నాట్ ఇన్ పాలిటిక్స్. కానీ దురదృష్టం కొలిది ఏమీ చేయనటువంటినప్పటికీ కూడా, ఏమీ అన్యాయం చేయనప్పటికీ కూడా మా పైన మాత్రం బ్రహ్మాండంగా బురద జల్లటంలో ప్రభుత్వం మాత్రము బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. ఎక్కడ చూసినా దీక్షలు. ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నల్ల డ్రెస్సులు వేసుకుని ఏదో అన్యాయం చేసేశారని చెప్పి చేయటం అనేది న్యాయం కాదు అధ్యక్ష. ఇది సరియైన విధానం కాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొక ఫైనల్ కన్క్లూజన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా వినాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుంది, ఏమాత్రము సందేహం లేదు. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అధ్యక్ష, మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వలేదని. మీరు టెక్నికల్ గా అన్ని ఇచ్చి ఉండి ఉంటే నన్ను పంపమనండి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని నన్ను పంపమనంటే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద 350 crore, బికాస్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే మేము ఉన్నాం తప్ప పాలిటిక్స్ గురించి మాత్రం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా చట్టంలో లేనటువంటి కూడా ఇచ్చింది, ఇంకా 2 మినిట్స్ అధ్యక్ష. చట్టంలో లేనటువంటి కూడా అధ్యక్ష మనకిచ్చింది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్, అది ఎక్కడ చట్టంలో లేదే, అయినప్పటికీ ఇవ్వడం జరిగింది కదా అధ్యక్ష. అట్లాగే ఎన్ఐఓటి నెల్లూరుకు వచ్చింది కదా అధ్యక్ష, చట్టంలో లేదు అధ్యక్ష. అది కాకుండా కూడా అధ్యక్ష ఎన్సీఈఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చట్టంలో లేదు కదా అధ్యక్ష. అధ్యక్ష ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది, కామధేను బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష సిగ్గుపడడం లేదు, మీరు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా, కొత్త రాష్ట్రాలు అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్నున్నాయి, చెన్నైలు ఎన్నున్నాయి, బెంగళూరులు ఎన్నున్నాయి, ఢిల్లీలు ఎవరున్నాయి, ఎవడబ్బు సమ్మిది? ఏం సమస్య పడుతున్నారు మీరు? తినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం పాడుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉంటే ఇది లేదా, మీరు కామన్ మ్యాన్ ఉంటే ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా రక్తం పొంగిపోతా ఉంది,
ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు ఊడిగం చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషా పడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్ కాదండి, ఆవేదన ఉండదండి. కామర్ ఎన్ని ఇచ్చారంట? ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయ్యా? గుజరాత్ ఎన్ని ఇచ్చున్నారయ్యా? కంపేర్ చేయి. కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదిరిపెట్టి మేము మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి? రోషం లేదు మాకు. మొన్న నింద దృష్ట్యా గారికి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్? ఒక మహిళ మాట్లాడడం వినాలి. రాజు గారు మీరు వినండి, ఇన్నాక వెళ్ళండి. రాజు గారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి ప్లీజ్. నాకు రాజకీయాల్లో అధ్యక్ష చాలా తక్కువ అనుభవం ఉంది అధ్యక్ష. కానీ ఈ తక్కువ సమయంలో కూడా రకరకాలమైన రాజకీయాల్ని ఈ రాష్ట్ర ప్రజలే చూస్తున్నారు అధ్యక్ష. నేను ఒక్కనే కాదు అధ్యక్ష, కలర్స్ మారుస్తున్నారు, పార్టీలు మారుస్తున్నారు, ఇతర పార్టీలో ఉన్న వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు. లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిందో అటువంటి పార్టీతోటి కలిసి కూడా ప్రయాణం చేస్తున్నారంటే అసలు తెలుగు రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయేటట్టు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రకరకాలైన డ్రామాలు, రకరకాలైన యూటర్న్ల అధ్యక్ష, రకరకాలైన డ్రెస్సులు కూడా వేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రానికి ఒక్కటే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా పసుపు రంగు అంటే చాలా పవిత్రమైన రంగు అధ్యక్ష. ఆ రంగుతోటి డ్రెస్ షర్టులు వేసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి గారు దివంగత నేత ఎన్టీ రామారావు ఆ పసుపు జెండా పసుపు షర్టులు పెట్టుకోండి అధ్యక్ష. ఈనాడు ఉన్న ప్రభుత్వము లేకపోతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మన సభ్యులందరూ కూడా నల్ల డ్రెస్సులు వేసుకుని ఆ పసుపుని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, ఇది ఏదో నిరసన చేద్దాము లేకపోతే రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నము తప్ప వాస్తవంగా కాదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు వాస్తవానికి చూస్తే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఆయన నల్ల డ్రెస్ వేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వారి మనస్సాక్షికి తెలుసు ఈ రాష్ట్రానికి అన్యాయం జరగలేదనేది ఆయన మనస్సాక్షికి తెలుసు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడే అధ్యక్ష మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ముగ్గురు శాసనసభ్యులు రాజీనామా చేశారు, రాజీనామా ఆమోదించినట్టుగా మీరు సభకు తెలియచేశారు అధ్యక్ష. అందులో బీజేపీకి చెందినటువంటి ఆకుల సత్యనారాయణ గారు కూడా ఒక రాజీనామా ఇవ్వడం మీరు ఆమోదించడం జరిగింది. మీరు విష్ణుకుమార్ రాజు గారు, ఆకుల సత్యనారాయణ గారు ఎందుకు రాజీనామా చేశారో ముందు చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రానికి బీజేపీ బాగు చేసింది, రాష్ట్రానికి మేలు చేసిందని మీరు చెప్తున్నారు కదా. మీ గుర్తు మీద గెలిచినటువంటి ఆకుల సత్యనారాయణ గారు తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారో ముందు చెప్పి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి నేను రాజు గారికి తెలియజేశాను. ఏం బ్రహ్మాండంగా సెలవిచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మన మంత్రివర్యలో ఆకుల సత్యనారాయణ గారు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారో చెప్పే ముందు
మేడా మల్లికార్జున్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారో చెప్పవలసిన అవసరం ఉందో తెలుసా? వారు చెప్పండి, మేము చెప్తాం. మల్లికార్జున్ రెడ్డి గారు రాజీనామా దేనికి చేశారో అందరికి తెలుసు అధ్యక్ష. కానీ స్పష్టంగా ఆకుల సత్యనారాయణ గారు బీజేపీలో నేను ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము మా ఫోరం లో తెలియచేసినప్పుడు కూడా చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే పార్టీలో ఉంటే రాజు గారు ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష. ఎవరు ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు అధ్యక్ష, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు దాని గురించి మనం పెట్టింది ప్రత్యేక హోదా పైన లేకపోతే నిరసన పైన మాట్లాడాలి కాబట్టి దానితో కంటిన్యూ చేస్తాం అధ్యక్ష. వెనకాల చాలా అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష మీకు అది అల్లరి కాదు, గొడవ కాదు, గొడవ ఏంటి మీద అంతా చెల్లుతుంది. కానీ విచిత్రం ఏంటంటే బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసా మంత్రి గారు? బయట పబ్లిక్ కేవలం ముగ్గురిదే రాజీనామా యాక్సెప్ట్ చేశారు, మిగిలిన 20 ఇది యాక్సెప్ట్ చేయలేదని పబ్లిక్ అనుకుంటున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో అది అందరి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు, ఇక్కడ మంత్రులుగా ఉన్న వారికి తెలుసు. అది న్యాయమా కాదా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దాని గురించి మాట్లాడితే మళ్ళీ కూర్చోమంటారు అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. ఈ వాస్తవాలని మభ్య పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? ఇది వాస్తవం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీయా కాదా? తర్వాత అసలు అధ్యక్ష, అసలు విభజన ఎక్కడ మొదలైంది అధ్యక్ష? అన్యాయంగా విభజన మొదలైనప్పుడు, అన్యాయంగా విభజించినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అధ్యక్ష? రెండు కళ్ళ విధానం పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. అంటే అక్కడ న్యాయం చేయండి, ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పి విభజన చేయమని చెప్పి విభజన చేయడానికి లెటర్ ఇచ్చింది అధ్యక్ష, యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. ఓకే, విభజన చేయమంటే యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. ఈ యాక్సెప్ట్ చేయడంలో అధ్యక్ష ఏది యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఒకవేళ విభజన జరిగితే మంచినీళ్ళు తాగడం మా హక్కు, మంచినీళ్ళు తాగడం మా హక్కు అధ్యక్ష. అధ్యక్ష ఎంత ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఈ సభ మొత్తం అందరూ కూడా, కొంతమంది తప్ప మొత్తం అందరూ కూడా నల్లధనంతో నిండిపోయింది అధ్యక్ష. నిన్నైతే నాకేమనిపించిందంటే అసలు లైట్లు కూడా ఆపేసి బ్లాక్ డే కింద ఏమైనా చేస్తారేమో అని చెప్పి కూడా అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఆఖరికి సభ్యులు మంచినీళ్లు తాగితే దాన్ని కూడా తప్పుపడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే మంత్రివారి లోకేష్ బాబు గారు కూడా తాగుతున్నారు అధ్యక్ష. నేను మాట్లాడి తాగుతున్నాను, ఆయన మాట్లాడకుండా మంత్రులు తాగుతున్నారు అధ్యక్ష. వాస్తవం మీరు అడగండి అధ్యక్ష. అధ్యక్ష అసలు కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిందో అక్కడతోటి అక్కడతోటి మొత్తం అంతా అసలు ప్రజలంతా ముక్కు పైన వేలు వేసుకుని, ముక్కు ఒకటే కాదు అధ్యక్ష, నోటు పైన కూడా వేలు వేసుకుంటున్నారు అధ్యక్ష. అంత దారుణమయంగా ప్రవర్తిస్తోంది ఈ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ లబ్ధి గురించి అధ్యక్ష. అది అందరికీ తెలుసు. అసలు అధ్యక్ష మనం ప్రత్యేక హోదా వీలు కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే ఇదే సభలో అధ్యక్ష మనము చాలా ప్రశంసలు కురిపించాము అధ్యక్ష, ప్రశంసలు కురిపించాము. అందరూ ఏకగ్రీవమైన తీర్మానం కూడా చేశాం అధ్యక్ష. తీర్మానం చేసిన తర్వాత అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనం ఒక్కసారి ఉదహరించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష 8 సెప్టెంబర్ 2016 అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి
సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేస్తున్నామని. అట్లాగే అధ్యక్ష ఇదంతా సంతోషం, ఓకే, యు హావ్ యాక్సెప్టెడ్ బట్ ఎందుకు మారిపోయింది అధ్యక్ష, ఎందుకు మారిపోయింది? మారిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రత్యేక హోదా కావాలని చెప్పి పబ్లిక్ లోకో లేకపోతే తీసుకుని వెళ్ళినప్పుడు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పాయింట్ కావాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది అధ్యక్ష. అరే మనము కూడా తీసుకుని వెళ్ళకపోతే ఆయన ఎప్పుడుకో ముందుకు వెళ్ళిపోతున్నాడు, ప్రజల్లోకి దూసుకుని పోతున్నాడు అనే ఉద్దేశంతో అధ్యక్ష మిత్రుడిగా ఉంటున్న మమ్మల్ని కూడా పక్కకు పెట్టి అన్యాయంగా రాజకీయ స్వార్థం గురించి తెలుగుదేశం పార్టీ మళ్లీ మొదలుపెట్టింది అధ్యక్ష. మిత్రద్రోహం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష, మిత్రద్రోహం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఎంత దారుణంగా మాట్లాడేవారంటే అధ్యక్ష, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, బి ఫర్ భారతీయ జనతా పార్టీ, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్ అని చెప్పిన వారు అధ్యక్ష. ఇప్పుడు అదే మళ్ళీ మంత్రి గారు వెళ్ళిపోయారు, మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని అడగండి అధ్యక్ష, నిజంగా మీరు అడగండి. మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా ఉక్రోషంతో చెప్పిన మాటలు అధ్యక్ష అవన్నీ, అలాగే మిగిలిన మంత్రులు కూడా అధ్యక్ష. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న ప్రేమ బాణాలు విసురుతున్నారు అధ్యక్ష. కారణం ఏంటంటే ఆయన కనుక లేకపోతే మళ్ళీ ప్రభుత్వం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పవన్ గారి ప్లేస్ లో కేసీఆర్ ని పెట్టారు అధ్యక్ష. అప్పుడు ఏమని చెప్తున్నారు అధ్యక్ష, మోడీ గారు డైరెక్షన్ లో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది, అందరికి తెలుసున్న విషయం. అట్లాగే మోడీ గారు డైరెక్షన్ లో జగన్ గారు నడుస్తారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష, చెప్పారు వారు అధ్యక్ష. అప్పుడు మళ్ళీ మోడీ గారు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారని చెప్పి చెప్పారు అధ్యక్ష, దానికి నేను వివరణ కూడా ఇచ్చాను అధ్యక్ష. అంటే మనం చెప్తే పవన్ కళ్యాణ్ గారు గాని జగన్ గారు గాని నడిచే పరిస్థితి లేదని చెప్పాం అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మీ అవసరం దృష్ట్యా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరుని పక్కకు తీసి మళ్ళీ కేసీఆర్ గారిని కలిపారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కాకుండా కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ఎలక్షన్ జరిగిన అధ్యక్ష, ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తాను అది కూడా చెప్తాను, రైల్వే జోన్ గురించి కూడా చెప్తాను అధ్యక్ష, అన్ని చెప్తాను అధ్యక్ష, అరే అన్ని చెప్తాను, కంగారు పడకండి. అరే ప్రశాంతమైన వాతావరణంలో అందరూ జాగ్రత్తగా వింటే ప్రజలకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైన తర్వాత అయ్యో ఎందుకు ఈ నల్ల షర్ట్లు వేసుకున్నామా అని చెప్పి వెంటనే బయటికి వెళ్లి తెల్ల షర్ట్లు వేసుకుంటారు అధ్యక్ష, లేకపోతే పసుపు షర్ట్లు వేసుకుంటారు. టైం ఇవ్వండి అధ్యక్ష, టైం ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. అధ్యక్ష చర్చ నడుస్తుంది, మీరు అడ్రస్ చేయండి, మీరు మాట్లాడండి. హలో సార్, మర్యాదగా మాట్లాడండి, మీరు మర్యాదగా మాట్లాడండి, మీరు మర్యాదగా. మీకు ఉలిక్కి పట్టడం ఎక్కువ అలవాటు అయిపోయింది, ఉలిక్కి పట్టడం అలవాటు ఎక్కువ అయిపోయింది, కంగారు పడిపోతున్నారు. ఎందుకు వాస్తవాలు వినటానికి ఓపిక లేకపోతే ఏం చేస్తాం అధ్యక్ష? వాస్తవాలు వినండి. ఏదైనా అధ్యక్ష ఈ టోటల్ ఎపిసోడ్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెన్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 ఇయర్స్ లీవింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ గోయింగ్ ఎలోన్ and throwing blame on Bharatiya Janata Party is not acceptable. They just went only for political gains and also to counter Jagan Mohan Reddy they went. That is the only thing which is everyone knows in this country, Adhyaksha. Ikkada deshamlone kaadu, the entire world knows about it. So Adhyaksha, when they went to the elections in Telangana, along with
కాంగ్రెస్ పార్టీ. అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఐ టోల్డ్ దిస్ ఈజ్ అన్హోలీ అలయన్స్ బికాస్ ఆఫ్ యూ. ప్రాబ్లం ఏంటంటే మాకు కూడా ఎఫెక్ట్ అయిపోయింది అధ్యక్ష. సింగిల్ షాట్ టూ బోర్డ్స్ బదులు సింగిల్ షాట్ త్రీ బోర్డ్స్ అవుతున్నాయి. మాకు ట్రెడిషనల్ ఓటర్స్ ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే వాళ్ళు కూడా ఈ దెబ్బతోటి మాకు కూడా ఓటు అయిన వలన తెలంగాణలో మాకు ఉన్న సీట్లు కూడా పోయినాయి అధ్యక్ష. ఉన్న సీట్లు పోయినాయి. అసలు మీరు సొంతంగా వెళ్లి ఉంటే తెలుగుదేశం పార్టీకి ముంచేశారు, తెలుగుదేశం పార్టీని ముంచేశారు, భారతీయ జనతా పార్టీని ముంచేశారు అధ్యక్ష. అప్పుడే చెప్పారు మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము చరిత్రాత్మకమైన తప్పు చేశామో కాంగ్రెస్ పార్టీతో ఉండము అని చెప్పి చెప్పారు అధ్యక్ష. మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ సభలోనే చెప్పండి అధ్యక్ష, మీరు కాంగ్రెస్ పార్టీతో ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ కి వెళ్తున్నారా లేదా అని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ దయచేసి శ్రీనివాస్ గారు ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఒక సమస్య గురించి మనం మాట్లాడుతూ ఉంటే రాజుగారు సమస్యను గాలి పదిలేసి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలు ఈ అసెంబ్లీ ఏం మాట్లాడుతుంది, ఈ రాష్ట్ర సమస్యల మీద నరేంద్ర మోడీ గారి దుర్మార్గాల మీద ఈ రాష్ట్ర శాసనసభ గట్టిగా నిలదీస్తుందా లేదా అని ఎంతో ఆవేదనతో ఎదురు చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందో లేకపోతే ఎన్నికలకు ముందో ఇదే రాజుగారు కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాటం చేసిన వ్యక్తి ఈ పవిత్రమైన చట్టసభలో పూర్తిగా రాజకీయాలు అధ్యక్ష. సబ్జెక్టును వదిలేసి నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి జనాదరణను చూసి మేము భయపడుతున్నామంట. జగన్మోహన్ రెడ్డి తరఫున వకాలత పుచ్చుకొని రాజుగారు ఈరోజు ఈ పవిత్రమైన శాసనసభలో మాట్లాడుతున్నాడంటే ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నాడని మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్ తరఫున మాట్లాడుతున్నాడా, భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నాడా? ఈరోజు హైదరాబాద్ లో ఉండే లోటస్ పాండ్ అది కవలం గుర్తు బ్రాంచ్ ఆఫీస్ గా మారిందా లేదా? ఈరోజు నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి రాజుగారు పనిచేస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇది వాస్తవం. ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రిని ఈ రాష్ట్ర సమస్యల మీద పల్లెత్తు మాట అనలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ రాష్ట్రానికి మరి ఎంత ఇబ్బందికరంగా మారిందో మీరందరూ చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ వదిలేసి రాజుగారు కేవలం రాజకీయం. నేను ఒకటే అడుగుతున్నా, ఎస్ ఎందుకు భారతీయ జనతా పార్టీతో మేము తెరదెంపులు చేసుకోవాల్సి వచ్చింది? ఈ రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి, చట్ట ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తున్నారు కాబట్టి, అడుగడుగున మీ నయవంచనకు మేము 4.5 సంవత్సరాలు బలైపోయి ఈరోజు తిరుగుబాటు చేస్తున్నాం. ఎందుకంటే మేము 15 మంది పార్లమెంట్ సభ్యులున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే 15 పార్టీలు మా వెనకాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం. అవన్నీ మర్చిపోయి మీరు ఈరోజు కేవలం రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్లు రావు, ఇది జగమెరగని సత్యం. కానీ ఈరోజు మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఎవరిని ఉద్ధరించడానికి పోటీ చేస్తారు? తెలంగాణలో పోటీ చేసి ఏమయ్యారు మీరు? తెలంగాణలో మాట తెగదెంపులు చేసుకుంది మొదట ఎవరు? బీజేపీనా తెలుగుదేశమా? కలిసి 2 రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు మీరు మాతో ఫస్ట్ తెగదెంపులు చేసుకొని ఈరోజు మీరు తగుదినమ్మా అని మాకు రాజకీయ నీతులు చెప్పే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అధ్యక్ష? ఈరోజు ఇంత కీలకమైన సమస్య, ఆ కోట్లాది మంది ఆంధ్రులు ఈ సభ నుంచి ఆశిస్తున్నది ఇదేనా? నేను అడుగుతున్నా రాజుగారిని సమాధానం చెప్పమనండి. మన నుంచి ప్రజలు ఇదేనా ఆశిస్తున్నది? ఇంత కీలకమైన అంశము, ఆ 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన అంశము, దాదాపు 90,000 కోట్ల రూపాయల కేంద్ర సహాయం రావాల్సి ఉంటే రూపాయి ఇవ్వకుండా వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకొని అడగడగనే మనకు అన్యాయం చేస్తామంటే ఇది మాకు జరుగుతున్న అన్యాయం అనే నిలదీయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా మీరు ఉండడానికి అర్హులా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎవరు అధ్యక్ష, ఎవరెవరు ఏ పార్టీల్లోకి వెళ్తాయో అనేది ఇంకొక 3 నెలల్లో తెలుస్తుంది, ఎంతమంది ఇక్కడ ఉంటారో ఎంతమంది ఏంటో అనేది. అధ్యక్ష ఇప్పుడు చాలా కాల్వ శ్రీనివాసరావు గారు అధ్యక్ష,
చాలా బాగా చెప్పారు అధ్యక్ష. కానీ దానికి వాస్తవం ఏంటంటే అసలు ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనేది ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, ముందు చెప్పవలసిన అవసరం ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒకాల్తా తీసుకుని మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అధ్యక్ష, నాకు అవసరం లేదు. అందులోకి ఎవరు వెళ్తారో మీరే చూడండి, మీరే వెళ్తారేమో, మీకు అంత సరదాగా ఉంటే మీరు వెళ్ళండి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీల్ని చూడమని చెప్పినప్పటికీ కూడా ఆ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయటం జరిగింది అధ్యక్ష. కొన్ని మూడు ఇష్యూస్ పడతాయి, మిగిలిన అన్ని టైం ఇస్తే సాయంత్రం అయిపోతుంది అధ్యక్ష, చాలా ఉంది. కానీ నాకు అధ్యక్ష మన చీఫ్ విప్ గారు మీరు మాట్లాడవలసింది 5 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్పారు అధ్యక్ష. ఐ రెస్పెక్ట్ ది టైం, ఐ రెస్పెక్ట్ ది సెంటిమెంట్స్ అండ్ ఐ రెస్పెక్ట్ ది చైర్ అధ్యక్ష. మీరు ఎంత సమయం ఇస్తే అంత సమయం మాడతాం అధ్యక్ష. అధ్యక్ష, సార్లు మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం, మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడాం అధ్యక్ష. మనం పీక్ స్థాయికి వచ్చాం. ఈరోజు చిట్ట చివరి బడ్జెట్ కేంద్రంలో ప్రవేశపెడుతున్నటువంటి రోజు మనందరం కూడా నిరసన తెలియజేయాలి. మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దేశంలో ఉన్నటువంటి ప్రజానైకాన్ని దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి ప్రత్యేకంగా మనం ఈ చర్చ పెట్టుకున్నాం అధ్యక్ష. నేను విష్ణు కుమార్ రాజు గారు ఇప్పుడు అదొక టైప్ మాట్లాడుతుంటారు, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు అధ్యక్ష నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు అధ్యక్ష వ్యక్తిగతంగా గారు మీరు మాట్లాడినప్పుడు చెప్పండి అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ వాచ్ యువర్ వర్డ్స్ ప్లీజ్ వాచ్ యువర్ వర్డ్స్ ప్లీజ్ ఓకే. ఏదో ఒక పార్టీ, ఒక వర్గం, ఒక ప్రాంతం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులకి జరిగినటువంటి అన్యాయం పైన దేశం యొక్క దృష్టి ఆకర్షించాలని ప్రత్యేకంగా నల్ల షర్ట్లు వేసుకుని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. నేను విష్ణు కుమార్ రాజు గారి పార్టీ వేరైనా ఆయన అభిప్రాయం వేరే రకంగా ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉండి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ ఉండడానికి ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేయాలి అధ్యక్ష. రాజకీయాలు సేలసార్లు మాట్లాడుకుని ఒకరికొకరు విమర్శించుకున్న ఇవన్నీ జరిగాయి. ఈ గడ్డ పైన ఎవరైతే నివాసం ఉంటున్నారో, ఈ గడ్డ పైన ఎవరైతే నీళ్లు తాగుతున్నారో, ఎవరైతే గాలి పీల్చుకుంటున్నారో, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం ఒక నినాదంతో మాట్లాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయాలు మాట్లాడాలంటే, నన్ను విమర్శించాలంటే, మా వాళ్ళని విమర్శించాలంటే వేరే వేదికను ఉపయోగించుకోండి, లేకపోతే బయట మైక్ పెట్టుకొని చెప్పుకోండి. కానీ ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతుంటే ఈ రోజు అన్ని చేస్తావు ఇంకెందుకని మీరు మాట్లాడుతుంటే ఎక్కడ ధర్మం అధ్యక్ష? నేను దయవుంచి మీరు మాట్లాడాలంటే సపోర్ట్ఫుల్ గా మాట్లాడండి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి మాట్లాడండి, మేము హర్షిస్తాం. కానీ ఈ రోజు కూడా మీరు మళ్లీ తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే ఇక్కడ మాట్లాడడానికి అర్హతే లేదు. మీరు మాట్లాడనివ్వమని చెప్పి బెదిరించే ప్రయత్నం చేయటం అనేది మీరు మాట్లాడనివ్వరా? మీరు ఎట్లాగా మిగిలిన మాట్లాడనివ్వకుండా చేసిన మలానే మిగిలిన అపోజిషన్ పార్టీ రావటం లేదు. మమ్మల్ని కూడా మాట్లాడనివ్వకుండా గొంతు నొప్పేయండి ప్లీజ్. మీరు గొంతు నొప్పేయండి ఏంటంటే అధ్యక్ష, మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించే ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా పాటుపడవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా అదే విధంగా చేస్తున్నారు అధ్యక్ష. కానీ రాజకీయాలతోటి ముడిపెట్టి లేనిది ఉన్నట్టు సృష్టించి అది చేయటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రం విభజన సమయంలో ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం కాబట్టి అధ్యక్ష, ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి కూడా వచ్చింది.
స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం కూడా వాస్తవం అధ్యక్ష, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత అధ్యక్ష, ఉన్న వాస్తవాలు ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది, సభ్యులు కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఎందుకు ఆగింది? ఎందుకు ఆగిందంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఎగ్జాక్ట్ వోర్డింగ్ కూడా చదువుతాను అధ్యక్ష, సో దాట్ దేర్ విల్ బి క్లారిటీ. నేను సొంతంగా కవిత్వం చెప్పినట్టు కాకుండా అధ్యక్ష, అది 14th ఫైనాన్స్ కమిషన్ గేవ్ ఇట్స్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, ఇట్ వాజ్ అడాప్టెడ్ బై ద పార్లమెంట్, ఇట్ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. అధ్యక్ష, ది 14th ఫైనాన్స్ కమిషన్ సెట్ వీ డిడ్ నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ అండ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ ఇన్ డిటర్మైనింగ్ అవర్ నార్మ్స్ and recommendations. In our assessment of state resources, we have taken into account the disabilities arising from constraints unique to each state to arrive at the expenditure requirements. In this regard, we have observed that northeastern states and hill states have several unique features, have a bearing on their fiscal resources and expenditure needs. Such as low level of economic activity, remoteness and international borders. Adhyaksha, our objective has been to fulfill the resource gap of each state to the extent possible through tax devolution. However, we have provided post devolution revenue deficit grants for the states where devolution alone could not cover up the assessed gap. Adhyaksha, we are of the view that interstate inequality is within the policy jurisdiction of the states, and providing of adequate resources through tax devolution should enable them to address interstate inequalities in an effective manner. అరే మీకు వెంటనే కూడా ఓపిక లేదు అధ్యక్ష. అరే దిస్ ఈస్ ది మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ కదా అధ్యక్ష. ఇది కాకుండా చదివారు అనేది మీరు ఏం చదివారు చెప్పండి. చెప్పాను అచ్చెన్నాయుడు గారిని చెప్పాను అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. సో ఇది వచ్చిన మలాని, ఇది వచ్చిన మలాని, అంతకుముందు ఉన్న 32%ది 42% చేయటం జరిగింది. చేసినప్పటికీ కూడా ఇంకా రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందనే ఉద్దేశంతో అధ్యక్ష, ఇంకా రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందనే ఉద్దేశంతో 22,120 కోట్లు అధ్యక్ష, ఏదో చిన్న విషయం కాదు. 22,120 కోట్లు అచ్చెన్నాయుడు గారు గుర్తుంచుకోండి, 22,120 కోట్లు అధ్యక్ష ఆ డెఫిసిట్ ఉంటుందని చెప్పి ఆ బడ్జెటరీ సపోర్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బదులు ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఇప్పుడు ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అసలు స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్ కి, ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్స్ కి అధ్యక్ష 90% సెంట్రల్ గ్రాంట్ వస్తుంది, అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, స్పెషల్ స్టేటస్ లేని స్టేట్స్ కి కేవలం 60% వస్తుంది అధ్యక్ష. అంటే కేవలం 30% నిధులు తేడా వస్తుంది అధ్యక్ష. ఆ 30% నిధులు కేవలం ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి క్యాలిక్యులేషన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత అధ్యక్ష 17,500 కోట్ల రూపాయలు మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది 17,500 క్రోర్స్ అధ్యక్ష. అధ్యక్ష, అప్రూవ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ అది యాక్సెప్ట్ చేసిన అధ్యక్ష స్పెషల్ అసిస్టెన్స్ గురించి. అధ్యక్ష, ఈ స్పెషల్ అసిస్టెన్స్ కి 17,500 కోట్లు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ లోన్ కింద తీసుకుందామని అనుకోవడం జరిగింది అధ్యక్ష. అదొక్కటే కాకుండా అధ్యక్ష, దీన్ని స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో యాక్సెప్టెడ్ టు ఎక్స్టెండ్ ది అసిస్టెన్స్ టు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుక్ 1.5 ఇయర్స్ టైం అధ్యక్ష దాన్ని ఎక్సెప్ట్ చేయడానికి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఏమైంది అధ్యక్ష, when they thought that the externally aided projects assistance is taking time,
then there are certain problems, Adhyaksha. Appudu, as it is not possible to get the externally aided assistance immediate and uddesham toti, malli Andhra Rashtra Prabhutvamu hadko nunchi gaani, lekapothe NABARD nunchi gaani, assistance ivvani adigindi Adhyaksha. హడ్కో నుంచి కానీ నాబార్డ్ నుంచి కానీ ఇస్తే ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఎస్పీవి కింద పెట్టమని చెప్పారు అధ్యక్ష. స్పెషల్ పర్పస్ వెహికల్ టు అవాయిడ్ దిస్ ఎఫ్ఆర్బిఎం నామ్స్ అధ్యక్ష. అప్పుడు దానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. ఒప్పుకుని మళ్లీ బ్యాక్ యూటర్న్ తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష దీనికి అధ్యక్ష దీనికి కేవలము దీన్ని మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారంటే అధ్యక్ష రాజకీయ లబ్ధి గురించి అధ్యక్ష రాజకీయ లబ్ధి గురించి. ఎందుకంటే అప్పుడు మిగిలిన అదర్ పొలిటికల్ పార్టీస్ చాలా స్పీడ్ గా వెళ్లిపోతున్నాయనే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి గురించి మన రాష్ట్రానికి రావాల్సిన 17,500 కోట్ల రూపాయలని కూడా రాష్ట్రానికి రావాల్సిన 17,500 కోట్ల రూపాయల్ని కూడా తీసుకురాకుండా కేవలము రాజకీయ లబ్ధి గురించి మాత్రము చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ మాట్లాడింది వాస్తవం అధ్యక్ష. ఇది మాట్లాడింది వాస్తవం అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష నేను మాట్లాడింది తప్పు అని అనుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జనవరి 2018 లో లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. లెటర్ రూపంలో ఇచ్చారు. మీకంతా పెద్ద ఎత్తున నినాదాలు చేసి నా మీద దాడి చేసిన వలన ఉపయోగం లేదు అధ్యక్ష. ఇవన్నీ లెటర్స్ రూపంలో ఉన్నాయి. ఇవన్నీ 3 జనవరి 2018 లో అధ్యక్ష ఒప్పుకుని మళ్లీ రాజకీయ కారణాలతోటి చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఏదో చేయటం లేదు అంటున్నాం మేము. ఏమీ చేయటం లేదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తున్నారు అధ్యక్ష. రాజధానికి ఇచ్చింది ఎంతో మీకు తెలుసు. రాజధానికి ఇచ్చింది ఎంతో తెలుసు అధ్యక్ష. అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లతోటి అధ్యక్ష వాట్సాప్లతో వచ్చిన మెసేజ్ల గురించి దాంతో దృష్టి పెట్టుకుని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ గనక ఆప్యాయత గనక లేకపోతే అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టు గురించి వస్తే అధ్యక్ష ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒక పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీతో టైఅప్ చేసుకుంది అధ్యక్ష అప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు అధ్యక్ష. వాళ్లే ఢిల్లీలో అధికారంలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు అధ్యక్ష. వాళ్లు పోలవరం ప్రాజెక్టు మనకి శాంక్షన్ చేసేదానికి అధ్యక్ష 7 ముంపు మండలాల్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే గనక భారతీయ జనతా పార్టీ వచ్చి ఉండకపోతే అధ్యక్ష పరిస్థితి ఏమైంది అధ్యక్ష. నేను కూడా ఐ యాక్సెప్ట్ దాట్ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కలిసి మెలిసి వెళ్లాము 2014లో. అందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసిన వలానే ఈరోజు నేను కూడా ఇక్కడ కూర్చున్నానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఈ రోజు మీరు కూడా ఇక్కడ కూర్చున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పక్కకి పంపించి సాగనంపి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ముంపు మండలాల్ని దీంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో కలపటానికి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష అప్పుడు హర్డిల్స్ అన్ని పోయి అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కంప్లీట్ చేయడానికి అవకాశం వచ్చింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏదైతే మన ఇన్స్టిట్యూషన్స్ 11కి 11 ఇవ్వటం జరిగింది అధ్యక్ష. తర్వాత ఇప్పుడే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక బుక్లెట్ లో అధ్యక్ష 10 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. అది గిరిజన యూనివర్సిటీ కూడా ఇవ్వటం జరిగింది. అది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇంకొకటి మీరు అడుగుతున్న సభ్యులు అడుగుతున్నది అధ్యక్ష 350 కోట్ల రూపాయలు. ఈ 350 కోట్ల రూపాయలు కూడా అధ్యక్ష ఒక్కొక్కసారి
టెక్నికల్ ఇష్యూస్ తోటి కొన్ని ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. 350 కోట్ల రూపాయల గురించే మాట్లాడుతున్నారు గాని, 350 కోట్ల రూపాయల గురించే మాట్లాడుతున్నారు గాని అధ్యక్ష, ఇన్ని వేల వేల కోట్ల రూపాయలు అడిగిన వెంటనే ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అట్లాగే అట్లాగే తెచ్చుకుని సత్తా ఉండి మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా తెచ్చుకుని సత్తా ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్లి తెచ్చుకున్నారు అధ్యక్ష. సంతోషం. వీ నీడ్ టు గెట్ వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ప్యాకేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడే ఉండండి సార్, మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి సార్ అధ్యక్ష. ఏ సబ్జెక్ట్ లేకుండా ఏదో మాడతారు అధ్యక్ష, మాట్లాడండి. అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశాము మేము. మొత్తము రెవెన్యూ నోటు 3,500 కోట్లే, 16,000 కోట్ల కాదు. తర్వాత 14వ ఆర్థిక సంఘాన్ని కూడా వివాదంలోకి లాగి, ఈరోజు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి గారు ఏం చెప్పారండి, మేము ఎక్కడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదు. అదే ఆ సభ్యుడు ఏం చెప్పారండి, గోవింద్ గారు, ఆయన కూడా చెప్పారు. మీరు అంటున్నారు కోరాపుట్ బుల్హండి ప్యాకేజ్ మేము ఇచ్చాము, తర్వాత బ్రహ్మాండంగా డబ్బులు తెచ్చుకున్నారని. ఎంత ఇచ్చారండి? 10 రూపాయలు వస్తుంది అధ్యక్ష ఒక మనిషికి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయం. అదే కేబీకే ప్యాకేజీలో బ్రహ్మాండంగా ఇచ్చారు అధ్యక్ష. ఒక బుందేల్ఖండ్లో ఒక్క వ్యక్తికి 4,115 రూపాయలు డబ్బులు అందాయి అధ్యక్ష బుందేల్ఖండ్ ప్యాకేజీలో. మరి మనకెందుకు ఇవ్వడం లేదు? మనకు 6 కోట్ల మందికి తలా వేసుకుంటే 10 వేసుకుంటే 50 కోట్ల రూపాయలు అవుతుంది. మరి మనకు ఎంత వచ్చింది? ఇప్పుడు 24,350 కోట్ల రూపాయలు మనకు అవసరమని మనం పంపిస్తే కేబీకే ప్యాకేజ్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 7 జిల్లాలకు ఇవ్వాలని మనం పంపిస్తే మనకు 1,050 కోట్ల రూపాయలు ఇచ్చి 350 కోట్లు మన దాంట్లో జమ చేసి తిరిగి ప్రధానమంత్రి కార్యాలయ అనుమతి లేదండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా సిగ్గుచేట దేశ. అధికారిక వ్యవహారాలకు ప్రధానమంత్రి కార్యాలయ అనుమతి కావాలంటే ఎవరు నడిపిస్తున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన సహాయము, హక్కుగా రావాల్సిన సహాయాన్ని కూడా ప్రధానమంత్రి దయాదాక్షిణ్యాల మీద మనము ఆధారపడాలి అధ్యక్ష. మన హక్కులు మనం సాధించుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిగ్గుపడలే ఇట్లాంటి అన్యాయం చేస్తాడు దానికి. మళ్ళా తగుదినమ్మా అని ఇవన్నీ మేము చేశామంటే ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గుండె రగిలిపోతుంది ఈరోజు మీరు చేస్తున్న ద్రోహానికి, నమ్మక ద్రోహానికి, అన్యాయానికి. మళ్ళా దీన్ని ఇన్ని అసత్యాలు ఈ పవిత్రమైన శాసనసభలో. రాజుగారు మంచి అడ్వకేట్ కావచ్చు కానీ బ్యాడ్ ఆయన పాపం, ఆయన వాది ప్రతివాది మేము వాది కాదు, ఆయన ప్రతివాదిగా మారినాడు ఇప్పుడు పాపం. కానీ నరేంద్ర మోడీ గారి తరఫున వకాలతో పుచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వకాలతో పుచ్చుకుంటే మీకున్న ఇంటిగ్రిటీ కూడా దెబ్బతింటుంది రాజుగారు, ఆలోచన చేసుకోండి. ఓకే రాజుగారు ప్లీజ్. అధ్యక్ష అసలు ఈ రాష్ట్రానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము చేసినవన్నీ చేసింది అధ్యక్ష. మీరు ఇంకా సమయం ఇస్తే డీటెయిల్డ్ గా చెప్తాను. పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసినప్పుడు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు 90% వస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వము 10% ఇవ్వాలి అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రత్యేక ప్రేమతో ఆప్యాయతతో 100% ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి వాడు చెప్పమనండి అధ్యక్ష, మంత్రి వర్యులు ఇక్కడే ఉన్నారు చెప్పమనండి, ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. సొమ్ము ఒకటిది సోపు ఒకటిది అని చెప్పడంలో ఇది గొప్ప ఎగ్జాంపుల్ అధ్యక్ష. మంత్రి గారిని చెప్పమనండి అధ్యక్ష కావాలంటే. ఇది ఇట్లాగే వాళ్ళకి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు నన్ను. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్ర విభజన సమయంలో పూర్తి వ్యయం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఈ దేశ అత్యున్నతమైన పార్లమెంటు చట్టం చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీ దయాదక్షిణాల మీద కాదు, ఎవరి దయాదక్షిణాల మీద
మేము ఆధారపడలేము. చాలా స్పష్టంగా అధ్యక్ష 100% పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి, అన్ని అనుమతులు సంపాదించాలి. నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా చేయగలదని చంద్రబాబు గారి మీద నమ్మకంతో, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని అప్పజెప్తే 64.83% పనులు పూర్తి చేస్తే గత జూన్ నుంచి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం తెలపకుండా 350 కిలోల కాగితాలు వాళ్ళు అడిగిన ప్రతి పత్రాన్ని పక్క రాష్ట్రానికేమో ఆగమేఘాల మీద శాంక్షన్లు ఇస్తా ఉంది ప్రధానమంత్రి కార్యాలయం. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ చుట్టూ మా అధికారులు తిరుగుతూ ఉన్నారు. మీరు స్నేహం చేసిన జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో కేసులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఆపాలి, పోలవరం పునాదులు లేవని. ఏమండి ఈ దేశ ప్రధానికే సర్దార్ నర్మదా ప్రాజెక్ట్ అధ్యక్ష 100 సార్లు వెళ్తారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ను చూసే తీరిక ప్రధానమంత్రికి లేదు. స్వయంగా గడ్కరీ గారు 2 సార్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్ గా పనులు పూర్తి చేస్తుంది అని చెప్పితే మా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం తెలపరు. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ రోజు కేంద్రానికి వెళ్లి అక్కడ వెంకయ్యనాయుడు గారిని కానీ రాజ్నాథ్ సింగ్ గారిని కానీ అందరే పార్లమెంట్ సభ్యులు కూడా కలిపికెళ్లి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యాలంటే ఆ 7 ముంపు మండలాలని మా భూభాగంలో కలిపితే తప్ప నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నా. ఆ రోజు ఆర్డినెన్స్ తెప్పించి బిల్లు చేయించి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెత్తిస్తా ఉంటే 6 నెలలు బిల్లు ఇవ్వకుండా. అధ్యక్ష జర్మనీ నుంచి వచ్చారు, జర్మనీ నుంచి కంపెనీలు వచ్చినాయి, విదేశాల నుంచి కంపెనీలు వచ్చినాయి, దేశంలో నుంచి కంపెనీలు వచ్చినాయి. మీరు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపకుండా ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటే అధ్యక్ష ఇవాళ ఈ ఆర్థిక ఇబ్బందుల్లో 3,818 కోట్లు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ బిల్లులు ఇచ్చి పనులు పరిగెత్తిస్తా ఉంటే 6 లక్షల మంది రైతులు స్వయంగా అధ్యక్ష మీరు 10,000 మంది రైతులను తీసుకుని ఆ పోలవరం ప్రాజెక్టు పనులు చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి త్వరగా పనులు చేయమని చెప్పారు. అధ్యక్ష ఇవాళ బిల్లులు ఇవ్వకుండా రివైజర్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపకుండా ఎందుకు అధ్యక్ష ఈ ప్రగల్భాలు? ప్రగల్భాలు కాదు అధ్యక్ష, వాస్తవాలే చెప్తున్నాం అధ్యక్ష. ప్రగల్భాలు ఏంటి? ప్రగల్భాలు చెప్పేది మీరు, పబ్లిసిటీ కావాల్సింది మీకు, మేము మాకు కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తప్ప వేరేది ఏమి కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష అసలు హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని చెప్పిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యక్ష. అధ్యక్ష ప్రతి ఇంటికి కూడా 150,000 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష, ప్రతి ఇంటికి. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర ఘనత కూడా చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. సుమారు 7.5 లక్షల ఇళ్ల గురించి డిపిఆర్లు పంపించి మొత్తం అక్కడి నుంచి తెచ్చుకున్న ఘనత కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మంత్రి వర్యుల అధ్యక్ష, అట్లాగే ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దానికి కావలసిన మొత్తం డబ్బులు కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణం జరిగితే అధ్యక్ష దాంట్లో కేంద్ర ప్రభుత్వం 150,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 150,000 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష. టోటల్ సబ్సిడీ 3 లక్షల రూపాయలు అధ్యక్ష. టోటల్ సబ్సిడీ 3 లక్షలు ఇచ్చినప్పుడు అధ్యక్ష మనం 300 SFT ఇల్లు కట్టినప్పుడు ఆ 3 లక్షలు కాకుండా మన వారి దగ్గర 2,500 రూపాయలు ఎక్స్ట్రా మళ్లీ ప్రతి నెల కట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను దీన్ని కూడా కొంత తగ్గించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు అధ్యక్ష ఇక్కడ మనకి అసలు అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఫస్ట్ రోడ్స్ ఉంటేనే కానీ అభివృద్ధి రాదు. రోడ్స్ ఉండాలి అధ్యక్ష. రోడ్స్ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. డబ్బులు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు కూడా అది దొరుకు చెప్పారు అధ్యక్ష.
బాబు నువ్వు మాట్లాడా, మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడలేకపోతే ఎందుకు వచ్చింది గొడవ? ఏంటి అధ్యక్ష ఇది? ఓ వెనకాల ఓ ఎందుకండి మీరు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ స్పీకర్ సార్ కైండ్లీ గివ్ హిమ్ ఆపర్చునిటీ టు స్పీక్ అన్న సార్ అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష. అరే మీ మొలాని ఆఖరికి మైకులు పెట్టుకునే పరిస్థితి నాకు క్రియేట్ చేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకునేటట్టు చేస్తున్నారు అధ్యక్ష. అరే మేము చెవుల మోసుకుంటే మీరు నోరిప్పే మాడుతూ ఉంటారు, బురద జల్లడం తప్ప మీకంతకంటే ఏమీ చేత కాదు అధ్యక్ష. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది అధ్యక్ష రోడ్లు వేస్తేనే కానీ అభివృద్ధి జరగదు అధ్యక్ష. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రోడ్స్ ఉండాలి, వాటర్ ఉండాలి అధ్యక్ష. ఇందాక పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఘనత అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దాన్ని బట్టి వాటర్ ఇస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రోడ్లు ఇస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది నేను చెప్పిన తర్వాత అసలు మనసంతా క్షోభించేస్తుంది అధ్యక్ష వీరందరికీ కూడా. ఇంచేతంటే అధ్యక్ష అసలు నేషనల్ హైవేస్ అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అధ్యక్ష మే 2014 వరకు చూసే అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్నది కేవలము 4,193 కిలోమీటర్లు అధ్యక్ష. 4,193 కిలోమీటర్లు మొత్తము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4,193 కిలోమీటర్లు వస్తే అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో దాన్ని 7,246 కిలోమీటర్లకి పెంచడం జరిగింది అధ్యక్ష. 7,000 మీరు బీఓటీ అవనండి, పీఓటీ అవనండి, టీఓటీ అవనండి, టీడీపీ అనివ్వండి, అరే దాంతో సంబంధం లేదు అధ్యక్ష. మనము అభివృద్ధి చూడాలా లేకపోతే మీరేమన్నా సొంత డబ్బులు పెడుతున్నారా? మీరేమి తెలుగుదేశం పార్టీ నుంచి ఏం పెట్టడం లేదే? అటువంటిది ఊరికే కామెంట్ చేయటం తప్ప వేరేది ఏమి లేదు అధ్యక్ష. అధ్యక్ష అభివృద్ధిని కూడా చూసి ఓర్చుకోనటువంటి పరిస్థితి ఏర్పడటం అనేది చాలా దరుణకి దారుణం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మీరు తమరి విజ్ఞులు అధ్యక్ష, మీకు తెలుసు 7,246 కిలోమీటర్లు అంటే అధ్యక్ష టోటల్ గా 3,053 కిలోమీటర్లు ఈ 4.5 సంవత్సరాల్లో పెంచడం జరుగుతుంది అధ్యక్ష. అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే ఇంత స్పీడుగా ఇంత ఏ రాష్ట్రానికి చేయనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి చేస్తూ ఉంటే అది కూడా అన్యాయం అధ్యక్ష. అది అన్యాయం చేసేసింది, బీజేపీ అన్యాయం చేసేసింది, మోసం చేసేసిందని చెప్పి చెప్పడంలో అది చాలా అన్యాయం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి ప్రభుత్వము 100,000 కోట్ల రూపాయలు అధ్యక్ష, కరెక్ట్ గా 100,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద స్పెండ్ చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష అదొక్కటే కాకుండా మీకు కనపడవు పేపర్లు చూడరు, డిపిఆర్లు చూడరు, ఏమీ చూడరు అధ్యక్ష. ఏం కనపడుతుంది అధ్యక్ష? ఎంతసేపు ఓట్లు గురించే తప్ప సబ్జెక్టు లేకుండా అయితే మీకు ఏమి కనపడుతుంది అధ్యక్ష? అధ్యక్ష ఇప్పుడు భారత్ మాలా ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష 2,520 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ అధ్యక్ష, 44,000 కోట్ల రూపాయలని ఇంకా ఎడిషనల్ గా అధ్యక్ష దాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఎన్విసెస్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకటే కాకుండా దీంట్లో సబ్ హెడ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. 2,500 కోట్లు తర్వాత ఆర్ఓబీస్ గురించి అప్రూవ్ చేసింది 2,500 కోట్లు అధ్యక్ష. ఇవన్నీ చెప్తే మళ్ళీ ఇక్కడే కంగారు పడిపోతారేమో మన సభ్యులు అనేది నాకు ఆశ్చర్యం భయం వేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు 2014లో 22 ప్రాజెక్ట్స్ కనుక చూస్తే అధ్యక్ష దాని లెంత్ 1,201 కిలోమీటర్ వస్తుంది అధ్యక్ష. దీనికి 7,112 కోట్ల రూపాయలు దీనికి కంప్లీట్ చేయడానికి అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష మే 2014 వరకు 100 రోడ్లు 100 వర్క్లు 27,609 కోట్లు అధ్యక్ష. దాన్ని ఇప్పుడు 2,941 కిలోమీటర్స్ కి ఆల్రెడీ అవార్డ్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. వర్క్స్ అవార్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మెనీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతి
వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అమరావతి అధ్యక్ష బురద జల్లటమే కాదు విని ఓపిక కూడా ఉండాలి అధ్యక్ష. అమరావతి అధ్యక్ష అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే దీన్ని కూడా అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అధ్యక్ష దీన్ని కడప నంద్యాల గురించి కూడా ఇవన్నీ వెళ్తాయి అధ్యక్ష. సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్ వేకి 20 కోట్ల రూపాయలు అధ్యక్ష 20 కోట్ల రూపాయలు 502 కిలోమీటర్ల అధ్యక్ష ఈ 20,000 కోట్లు ఏం మాట్లాడుతూ ఉంటే అది తెలియదు అధ్యక్ష. తెలియని వాళ్ళు సభలో ఉంటే ఏం చేస్తాం అధ్యక్ష 20,000 కోట్లు 502 కిలోమీటర్లకి అంటే అసలు చెప్పడానికి వినటానికి ఆశ్చర్యంగా ఉండేటట్టు పరిస్థితి ఈ రాష్ట్రంలో తయారు చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష 18,700 కోట్ల రూపాయలతో అధ్యక్ష 189 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టు తయారవుతుంది అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఓఆర్ఆర్ ప్రాజెక్టు గురించి ఇంకా రకరకాలైన ప్రాజెక్ట్స్ ఎక్కడ వీలైతే అక్కడ రోడ్స్ కానీ అన్ని కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇదొక్కటే కాకుండా మదనపల్లి పీలేరు సెక్షన్ అధ్యక్ష ఎందుకంటే సభ్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తాందో అనేది కూడా తెలుపవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మదనపల్లి పీలేరు సెక్షన్ అధ్యక్ష 54 కిలోమీటర్ల అధ్యక్ష సుమారు 54.86 దానికి కూడా మళ్ళీ డిపిఆర్ ప్రోగ్రెస్ లో ఉంది అధ్యక్ష. పీలేరు చెర్లపల్లి సెక్షన్ లో అధ్యక్ష 50 కిలోమీటర్లు అంటే సుమారు ఒక్కొక్క కిలోమీటర్ కి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. రేణుగుంట టు పొయ్య సెక్షన్ 55 కిలోమీటర్లు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కరెక్ట్ గా చూస్తే అధ్యక్ష టోటల్ 247 కిలోమీటర్లు ఇంకా హైవేస్ ఏర్పాటు చేయడం గురించి డిపిఆర్లు ప్రాసెస్ లో ఉన్నాయి అధ్యక్ష. ఇదొకటి కాకుండా మైదపూర్ బద్వేల్ సెక్షన్ అధ్యక్ష 41 కిలోమీటర్లు బద్వేల్ గారు ప్లీజ్ లిసన్ ఇప్పుడు మైక్రో డీటెయిల్స్ లోకి పోతే యు టేక్ లాట్ ఆఫ్ టైం విత్ అస్ మచ్ బ్యాక్ బ్రీఫ్ గా చెప్పండి మీరు అధ్యక్ష వాళ్ళకి తెలియదు మనం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి నాకు కొంచెం సమయం ఇవ్వండి అధ్యక్ష 5 మినిట్స్ లో క్లోజ్ చేస్తారు కరెక్ట్ గా దయచేసి అధ్యక్ష చిన్న చిన్న స్మాల్ సబ్మిషన్ అధ్యక్ష చిన్న పొరపాటు 10 మినిట్స్ కొంచెం పొరపాటు కంక్లూడ్ Yes, please. అధ్యక్ష ఇదొక్కడే కాకుండా అధ్యక్ష వాటర్ గురించి వస్తున్నాం అధ్యక్ష నేషనల్ వాటర్ వే ఫోర్ కనుక వస్తే అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇది రివర్ గోదావరి నుంచి భద్రాచలం టు రాజమండ్రి 171 కిలోమీటర్ల అధ్యక్ష. రివర్ కృష్ణాది వజీరాబాద్ నుంచి విజయవాడ అధ్యక్ష కాకినాడ కెనాల్ ఏమో కాకినాడ నుంచి రాజమండ్రి అది ఒక 50 కిలోమీటర్ల అధ్యక్ష. ఏలూరు కెనాల్ అది రాజమండ్రి టు విజయవాడ ఇవన్నీ చూస్తే అధ్యక్ష విజయవాడ టు పెదగంజాం అధ్యక్ష 113 కిలోమీటర్లు టోటల్ గా అధ్యక్ష ఇవన్నీ చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి సుమారు 1078 కిలోమీటర్లు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కింద వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష దీనికి డబ్బులు టోటల్ డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మీరేమి ఇవ్వాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ఒక్కటే కాకుండా అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి ఏది కావాలంటే అది చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇంత చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు రోజు ఊదింది బాకా ఊదుతానే ఉన్నారు అధ్యక్ష రోజు ఊదటమే ఇంక వేరేది ఏమి లేదు అధ్యక్ష. ఏదో అన్యాయం చేసేసింది ఏమన్యాయం చేసింది అధ్యక్ష ఒక్కటి రైల్వే జోన్ మాత్రము కావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి రైల్వే జోన్ కావాలి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ అనేది ఒక డిమాండ్ ఉంది అధ్యక్ష. నేను కూడా విశాఖపట్నం నుంచి వస్తున్నాను కాబట్టి ఆ డిమాండ్ కూడా నాది కూడా డిమాండ్ అధ్యక్ష. రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లోనే రావాలి అనేది డిమాండ్ ఉంది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇస్తుందంటే ఎప్పుడు ఇస్తారంటున్నారు అధ్యక్ష. మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం నుంచి వచ్చారు అధ్యక్ష. మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 50 హామీలు ఇచ్చారు అధ్యక్ష, 50 హామీలు. దానికి నెంబర్స్ ఉన్నాయి, దానికి సీఎం అష్యూరెన్సెస్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఏమి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో పాపం మా మాణిక్యాలరావు గారు హంగర్ స్ట్రైక్ చేయవలసిన పని ఏర్పడింది అధ్యక్ష. హంగర్ స్ట్రైక్ వచ్చి ఆయన చిక్కుపోయారు అధ్యక్ష. ఈ మధ్య అధ్యక్ష అన్నింటిలోనే కుట్ర జరుగుతుంది అధ్యక్ష, దయచేసి వినండి అధ్యక్ష, అన్నింటిలోనే కుట్ర అధ్యక్ష. ఇప్పుడు ఆఖరికి అధ్యక్ష టీవీ వాళ్ళు కూడా నన్ను పెద్ద లావుగా చూపించి ఏదో భూతం కింద చూపిస్తున్నారు అధ్యక్ష, దయచేసి అది కూడా కుట్ర చేస్తున్నారు, కొన్ని సన్నగా చూపించమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఒకటి అధ్యక్ష, మనం సింప్లిఫై చేసేద్దాం, కన్ఫ్యూజన్ నాకు టైం అయిపోతుంది కాబట్టి. మనకి రావాల్సింది పోర్ట్ అధ్యక్ష, ఆ పోర్టుకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇమ్మని చెప్పి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లెటర్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ ఇస్ అండర్ ప్రాసెస్, అది కూడా వస్తుంది, దానికి ప్రాబ్లం లేదు అధ్యక్ష. అధ్యక్ష రైల్వే జోన్ వస్తుంది, దానికి ప్రాబ్లం లేదు, ఏం చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చట్టంలో లేనటువంటి కూడా, చట్టంలో లేకుండా ఉన్నటువంటి కూడా ఇవన్నీ వీళ్ళకి చెప్తే అధ్యక్ష అసలు మైండ్ చాలా ఇబ్బంది పడిపోతారు అధ్యక్ష. ఏం చేయాలో అని తెలియనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అధ్యక్ష. చట్టంలో లేని కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది అధ్యక్ష. అధ్యక్ష చట్టంలో లేని ఇన్స్టిట్యూట్స్ కూడా, ఎన్నో ఇన్స్టిట్యూట్స్, ఎన్నో సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినప్పుడు కూడా కనీసం థ్యాంక్స్ అనేది కూడా ఉండదు అధ్యక్ష. మనం ఏంటంటే పొలిటికల్ గా మీరు డీవియేషన్స్ తీసుకుని యూటర్న్స్ తీసుకుని మలాన ఎక్కడైతే మనం చెప్తే వీళ్ళు ఏకమైపోయారని చెప్పి వాళ్ళు ఎవరైతే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారనే భయపడి కూడా ఆఖరికి థ్యాంక్స్ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే ఇంకెంతకంటే మనం చెప్పగలిగింది ఏముంటుంది అధ్యక్ష ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఎక్కడ వీలైతే అక్కడ సహాయం చేయడానికే ఉన్నాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదివరకు మంత్రివర్యులుగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అధ్యక్ష, ఒకసారి ఢిల్లీ వెళ్దాం రమ్మని చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను కూడా వారితో పాటు వెళ్ళాను. దేని గురించి అంటే ఎంతో కొంత ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఉంది కదా, మనం ఏదో డబ్బులు అడుగుదాం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే నేను అచ్చెన్నాయుడు గారు అయ్యన్న గారు వెళ్ళాము అధ్యక్ష. అయ్యన్న గారు వెళ్ళినప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రుల అధ్యక్ష ఎంత అమౌంట్ కావాలంటే ఎంత వీలవుతే అంత ఇవ్వండి అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం పైన ఉన్న అభిమానం, ఆదరణ అధ్యక్ష. దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. సో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు, ఏదైనా మంచి పని చేసినప్పుడు అభినందనం చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఒకవేళ మనకి రావాల్సినవి ఉన్నవి ఏదైనా ఉంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అధ్యక్ష. సో వీ బిలీవ్, భారతీయ జనతా పార్టీ బిలీవ్స్ ఇన్ డెవలప్మెంట్ నాట్ ఇన్ పాలిటిక్స్. కానీ దురదృష్టం కొలిది ఏమీ చేయనటువంటినప్పటికీ కూడా, ఏమీ అన్యాయం చేయనప్పటికీ కూడా మా పైన మాత్రం బ్రహ్మాండంగా బురద జల్లటంలో ప్రభుత్వం మాత్రము బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. ఎక్కడ చూసినా దీక్షలు. ఇవాళ బ్లాక్ డే అని చెప్పి నల్ల డ్రెస్సులు వేసుకుని ఏదో అన్యాయం చేసేశారని చెప్పి చేయటం అనేది న్యాయం కాదు అధ్యక్ష. ఇది సరైన విధానం కాదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొక ఫైనల్ కన్క్లూజన్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా వినాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి
భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుంది, ఏమాత్రము సందేహం లేదు. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అధ్యక్ష, 350 కోట్ల రూపాయలు ఇవ్వలేదని. మీరు టెక్నికల్ గా అన్ని ఇచ్చి ఉండి ఉంటే నన్ను పంపమనండి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని నన్ను పంపమనంటే నేను వెళ్ళి తీసుకొస్తాను. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద 350 crore, బికాజ్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే మేము ఉన్నాం తప్ప పాలిటిక్స్ గురించి మాత్రం కాదని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా చట్టంలో లేనటువంటి కూడా ఇచ్చి, ఇంకా 2 మినిట్స్ అధ్యక్ష, చట్టంలో లేనటువంటి కూడా అధ్యక్ష మనకిచ్చింది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్, అది ఎక్కడ చట్టంలో లేదే, అయినప్పటికీ ఇవ్వడం జరిగింది కదా అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే ఎన్ఐ ఓటీ నెల్లూరుకు వచ్చిందా కదా అధ్యక్ష, చట్టంలో లేదు అధ్యక్ష. అది కాకుండా కూడా అధ్యక్ష ఎన్సీఈఆర్టీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చట్టంలో లేదు కదా అధ్యక్ష. అధ్యక్ష ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది, కామధేను బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష సిగ్గుపోవడం లేదు, మీరు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా, కొత్త రాష్ట్రాలు అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్నున్నాయి, చెన్నైలు ఎన్నున్నాయి, బెంగళూరులు ఎన్నున్నాయి, ఢిల్లీలు ఎవరున్నాయి, ఎవడబ్బు సమ్మిది? ఏం సమాస పడుతున్నారు మీరు? తినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం పాడుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉంటే ఇది లేదు, మీరు కామన్ మ్యాన్ ఉండే ఇంట్రెస్ట్ లేదు, మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు ఊడిగం చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం అవుతుంది. ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషా పడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్ కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంటే ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయ్యా? గుజరాత్ కనిపిస్తున్నారా? కంపేర్ చేసుకో. కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదిరి పెట్టి మేము మాట్లాడుతూ ఉంటే మేము ఇంత కూర్చోవాలి? రోషం లేదు మాకు. మొన్న నింద దృష్ట్యా గడకు రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాలి. ఏం అబ్జెక్షన్? ఒక మహిళ మాట్లాడడం వినాలి. రాజు గారు మీరు వినండి, ఇన్నాక వెళ్ళండి. రాజు గారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి.